తెలుగుదేశం పార్టీ కంచుకోటగా చెప్పుకునే కొన్ని జిల్లాలు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి చేరబోతున్నాయి అనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు కొన్ని ప్రాంతాలు టీడీపీకి కంచుకోటగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరొక కంచుకోట వైసీపీ ఖాతాలో చేరబోతోంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఆ కంచుకోట ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే కనుక వాస్తవానికి 2019 ఎన్నికలు వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఏపీ మీద పట్టు కోల్పోతున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. 2019 ఎన్నికల ఓటమి దెబ్బకి ఒక్కొక్క జిల్లాలో టీడీపీ కతమవుతూ వస్తుంది అని చెప్పాలి. ఒక రకంగా ఇప్పటికే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా తెచ్చుకొని జిల్లాల్లో టీడీపీ పూర్తిగా పట్టుకోల్పోయింది. మొన్న ఎన్నికల్లో కడప, అలాగే కర్నూలు, అలాగే నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో కూడా టీడీపీకి ఒక్క సీటు కూడా రాలేని పరిస్థితి. అయితే ఆ నాలుగు జిల్లాల్లో టీడీపీకి సరైన నాయకత్వం లేని కారణమో లేదంటే ఫుల్ అక్కడ వైసీపీ డామినేషన్ పెరిగిపోవడము ఏదైనా కానివ్వండి, తెలుగుదేశం పార్టీ అయితే చతికిల పడింది. ఒకవేళ భవిష్యత్తులో టీడీపీ ఒకవేళ అధికారంలోకి వచ్చినా, ఒకవేళ ఈ జిల్లాలో మాత్రం వైసీపీ హవానే కొనసాగే అవకాశం ఉంది అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ నాలుగు జిల్లాల సరసన ఇప్పుడు చంద్రబాబు గారి సొంత జిల్లా చిత్తూరు కూడా కలిసిపోయింది అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ఈ జిల్లాలో ఎలాగా టీడీపీ ఒకే ఒక సీటు గెలుచుకుంది, అది కూడా చంద్రబాబు గారే. మిగతా 13 సీట్లు అలాగే 2 MP సీట్లు కూడా కంప్లీట్గా వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. సరే, ఓటమి తర్వాత అయినా టీడీపీ పరిస్థితి ఏమన్నా కొంచెం మెరుగుపడిందా, ఏమన్నా కొంచెం బలం పుంజుకునే ప్రయత్నాలు చేశారా అంటే అది ఎక్కడా కనిపించిన పరిస్థితి. అంటే అసలు లేదనే ఒక రకంగా ఎలాంటి సిచ్యువేషన్ కలిసి వచ్చే సిచ్యువేషన్ లేదనే చెప్పాలి ఇక్కడ ప్రధానంగా. అంటే చిత్తూరులో రోజు రోజుకి పరిస్థితి మరీ దిగజారిపోతుంది అనేది. ఓడిపోయిన నేతలు నిదానంగా టీడీపీకి దూరం అయిపోతున్నారు. 4 నియోజకవర్గాలు తప్ప మిగతా చోట్ల ఎక్కడా కూడా టీడీపీ అడ్రస్ లేదనే చెప్పాలి. ఇదే టైంలో పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు కాస్త యాక్టివ్గా ఉన్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అయితే కొందరు మాజీ ఎమ్మెల్యేలు టీడీపీలో ఉంటే కష్టం అని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో టీడీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదు అని వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు కూడా టీడీపీలో ఉండడం ఉపయోగం లేదు, వైసీపీలో వెళ్తే బెటర్ అని ఆలోచించడం. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ లలిత కుమారి తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ గుడ్ బై చెప్పేశారు. ఈమె దాదాపు 27 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటున్నారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో పూతలపట్టు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈమె వెనక మరికొందరు చిత్తూరు నేతలు కూడా టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేది చాలా క్లియర్గా తెలుస్తోంది. మొత్తానికైతే చంద్రబాబు గారు చిత్తూరు జిల్లాని కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పగించబోతున్నారా అనేది ప్రచారం. ఎందుకు అంటే అక్కడ పట్టు కోల్పోతున్నారు అనేది. ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఒకప్పుడు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కంచుకోట అని చెప్పుకునేవారు, భవిష్యత్తులో అలా చెప్పుకోలేరు. ఇంకా అది కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.